యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఆదర్శ కుటుంబములు అనే అంశం 63వ భాగం ధ్యానించుకుందామండి. పరిశుద్ధ కుటుంబాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో మరియ తల్లి జోజప్ప గారు యేసు ప్రభుల కుటుంబాన్ని తిరుకుటుంబం అని లేదా పరిశుద్ధ కుటుంబం అని పిలుస్తామండి. అన్ని తరాల వాళ్ళకి ప్రపంచంలో మరి ఆచరింపదగిన ఆదర్శ కుటుంబం, పరిశుద్ధమైన కుటుంబం, దేవుని చిత్తాన్ని చేసిన కుటుంబం, దేవుని కొరకే జీవించిన కుటుంబం, ఈ రెండు కుటుంబాలు కలిసే పనిచేస్తాయండి. సెకార్య కుటుంబము, ఆ తర్వాత పరిశుద్ధ కుటుంబం. దేవుని యొక్క ప్రణాళిక ఈ లోకంలో జరిగించాలంటే దేవుని యొక్క ఆలోచనలలో ఈ రెండు కుటుంబాలు ఉన్నాయన్నమాట. అలాగే దేవుడు మీ కుటుంబం కూడా దేవుని ప్రణాళికలో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారండి. మనం కోరుకునేది ఆయన చేయడం కాదు, ఆయన కోరుకునేది మనం చేయడం. అదే పరిశుద్ధత, అంటే దేవుని యొక్క చిత్తం మనం చేయాలి. కనుకనే మరియ తల్లిలాగా మనం కూడా ప్రార్థించాలి, ప్రభా నీ చిత్తమే మా జీవితంలో నెరవేరును గాక. ఏది మీరు నిర్ణయించారో ఈ లోకంలో మనం జన్మించి ఆయన పని చేసి మళ్ళీ వెళ్ళిపోవాలి. అక్కడి నుంచే వస్తాము, కొన్ని రోజులు ఈ లోకంలో జీవిస్తాము. అప్పుడు యేసు ప్రభుకి సాక్ష్యంగా దేవుని పరిశుద్ధతకు, నీతికి, కరుణకు, క్షమకు, న్యాయానికి సాక్ష్యంగా ఆ ఫలాలు ఫలించి లోకానికి ఈ ఫలాల్ని అందించి మరలా తిరిగి దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. అది అండి దేవుని యొక్క చిత్తం అన్నమాట. మనం నిన్నటి దినాన జెకర్యా కుటుంబం గురించి ధ్యానించుకున్నాం కదండి. మరి ఎలిజబెత్ అమ్మ, మరియ తల్లి ఇద్దరు కూడా బంధువులు అన్నమాట. అయితే ముందు గాబ్రియల్ దూత జెకర్యాకు మరి శుభ సందేశాన్ని ఇస్తాడు. దేవాలయంలో మరి తను అర్చక వృత్తిని చేస్తున్నప్పుడు, దేవునికి ధూపం వేస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ తర్వాత ఈ శుభ సందేశాన్ని జెకర్యాకి ఇచ్చిన తర్వాత దాని ప్రకారమే మరి ఎలిజబెత్ అమ్మ గర్భం ధరిస్తారు. ఆమెకి 6 నెలలు గర్భం ధరించున్నప్పుడు అప్పుడు రెండో మారు గాబ్రియల్ దూత మరి నజరేత్కి పంపబడతాడు. అక్కడ మరియమ్మ అనే కన్యక యొద్దకు ఆయన వచ్చి, మరి గాబ్రియల్ దూత వచ్చి మరియ తల్లితో అంటారు, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభం, దయాప్రాప్తురాలా నీకు శుభం, మీతోనే ప్రభు చెప్తున్నారు. ఇప్పుడు దేవుడు గాబ్రియల్ దూతను పంపించి దయాప్రాప్తురాలా నీకు శుభం, ప్రభు నీతో ఉన్నారు, ఇమానుయేలు దేవుడు నీతోనే ఉన్నారు. అప్పుడు ఏంటి అని ఇలా అని చూస్తారనమాట. ఏం చెప్తారు ఈ దూత, మరి మొదటిసారి చూస్తున్నారు గాబ్రియల్ దూతను కదా. మరి తల్లి అప్పుడు, అమ్మను భయపడద్దు, నీవు దేవుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందావు, మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్, మీరు కూడా అలా మీ పిల్లల్ని ఆశీర్వదించండి. మై డాటర్ మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్, దేవుని యొక్క కృపని మరి పరిపూర్ణంగా పొందిన బిడ్డ, నా బిడ్డ అని మనం కూడా ఆశీర్వదించాలి మన పిల్లల్ని అన్నమాట. దేవుని యొక్క కృపని పొంది ఉన్నావమ్మా, నీవు గర్భం ధరించి కుమారుని కంటావు, అతనికి నీవు యేసు అని పేరు పెట్టాలి. దేవుడే ఏం పేరు పెట్టాలి అని కూడా చెప్తారండి, ఆయన నుంచే మనం తీసుకోవాలన్నమాట ఏం పేరు పెట్టాలి అని చెప్పి. యేసు అని పేరు పెట్టాలి. దేవుడు దావీదు సింహాసనాన్ని ఆ కుమారునికి ఇస్తాడు. అతడు మహనీయుడై మహోన్నతుని కుమారుడు అని పిలువబడతాడు. ఆయన యాకోబు వంశీయులను పరిపాలిస్తాడు. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు, ఆ యేసు ప్రభు యొక్క రాజ్యానికి అంతం ఉండదు. ఆయన నిత్యము రారాజుగా, ప్రభుల ప్రభువుగా ఆయన పరిపాలిస్తాడు. ఎంత శుభ సందేశం, ఎంత గొప్ప గుడ్ న్యూస్ కదండి. అప్పుడు ఈ అమ్మాయి అడుగుతుందన్నమాట, జెకర్యా అలా కాదు, ఎలా అండి, ఎలా మరి నేను పురుషుని ఎరగను కదా అని.
అమాయకురాల్లాగా తెలుసుకోవాలి దేవుని యొక్క సత్యాల్ని అని. అప్పుడు గబ్రియేల్ దూత అమ్మాయికి మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట, అమ్మా పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తారమ్మా, మహోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటుందమ్మా, అప్పుడు పుట్టబోయే శిశు పవిత్ర శిశు అని పిలువబడతాడమ్మా, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదమ్మా, చూడు మీ బంధువు ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించింది 6వ మాసం, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదన్నప్పుడు అప్పుడు తాను విశ్వసిస్తుందన్నమాట. విశ్వసించి నేను ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంటే ఆ దేవునికి ఆమెని సమర్పించుకున్నారండి. దేవుని యొక్క మాటకి మనల్ని సమర్పించుకోవాలి, ఇదే ఆత్మలో ఆరాధించడం అంటే. యేసు ప్రభు చెప్తారు సమారియా స్త్రీతో, నిజమైన ఆరాధకులు ఆత్మయందు సత్యమందు ఆరాధిస్తారు. ఆత్మలో ఆరాధించడం అంటే మన దేహాన్ని మన జీవితాన్ని సంపూర్ణంగా దేవుని యొక్క చిత్తానికి సమర్పించుకోవడం, మరియ తల్లిలాగా అనమాట. ఇక్కడ మరియ తల్లి కూడా అడిగారు, ఎలా ఇది జరుగుతుంది, నేను పురుషుని ఎరుగను కదా అని. మరి ఎలా ఇది జరుగుతుంది, నేను ముసలివాడనని జకర్యా కూడా అడిగాడు కదండి నిన్న. అప్పుడేమన్నాడు గబ్రియేల్ దూత, నేను దేవుని సన్నిధిలో ఉండివాడను, నువ్వు ఈ విషయాన్ని నువ్వు నమ్మలేదు కదా, దేవుని యొక్క సందేశాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చాను దేవుని సన్నిధిలో, నువ్వు నమ్మలేదు కాబట్టి నువ్వు మూగవాడుగా ఉంటావు ఇది జరిగే వరకు అని. అంటే ఏంటంటే ఇంకా యాజకుడు కదా బోధించడానికి లేదు, చాలాసార్లు బోధించుంటారు అబ్రహాంకి 100 సంవత్సరాల వయసులో మరి కొడుకు పుట్టాడు దేవునికి అసాధ్యమైంది ఏది లేదని. అంటే మన పాపం ఏంటంటే అవిశ్వాసమేనండి. మనం దేవుని యొక్క అధికారాన్ని గుర్తించాలి. రికగ్నైజింగ్ ద అథారిటీ ఆఫ్ గాడ్ మోస్ట్ హై గాడ్ ఈజ్ ట్రూ ఫెయిత్, నిజమైన విశ్వాసము ఆ సర్వశక్తిమంతుని సార్వభౌముని యొక్క దేవుని అధికారాన్ని గుర్తించడమే. దాన్నే గుర్తిస్తాడు శతాధిపతి, అంటాడు అయ్యా నీకెంత అధికారం ఉందయ్యా, నా క్రింద 100 మంది ఉంటారు, కూర్చుంటే కూర్చుంటారు లేంటే లేస్తారు, మీరైతే భూమి ఆకాశాలకి మీరు విశ్వదాత్రికి దేవుడు, అన్నిటి మీద అధికారం ఉంది, కనుక మీకు రోగం మీద కూడా అధికారం ఉందయ్యా, ఇక్కడ నుంచి ఒక మాట చెప్తే అక్కడ మా ఇంట్లో సేవకునికి స్వస్థత. అబ్బా ఎంత విశ్వాసం, ఆ విశ్వాసాన్ని కలిగి ఉండండి, చెప్పండి జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ, యేసు నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు తప్పకుండా చేస్తావు, మీరు విశ్వసించినట్లే మీకు జరుగునుగాక. మంచి గొప్ప విషయాలు విశ్వసించండి, గొప్ప కార్యాలు దేవుడు నా పిల్లలకి చేస్తారని మీరు నమ్మండి, ప్రభు చేస్తారు, అన్నీ ఆయనకి సాధ్యం, సమస్యల వైపు చూడకుండా. అలాంటి విశ్వాసాన్ని ఈ మరియ తల్లి కలిగి ఉన్నారు. 14 సంవత్సరాల అమ్మాయి దేవాలయంలో పెరుగుతూ దేవుని యొక్క వాక్యం వింటూ పాత నిబంధనలో అన్నీ ధ్యానించుకుంటూ విశ్వాసాన్ని కలిగి ఉండి దేవుని చిత్తానికి తనని సమర్పించుకుంటారన్నమాట. ఆ తర్వాత మనం నిన్న ధ్యానించుకున్నాము, మరి వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తారు ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళి శుభ సందేశాన్ని చెప్పి, ఎంత ధన్యురాలో మా అక్క ప్రవక్త తల్లి కాబోతుంది, అమ్మో ఎంత గొప్ప అద్భుతాలు దేవుడు చేశారు, అప్పుడు ఎలిజబెత్ అమ్మ కూడా ఆశీర్వదిస్తారు, నా దేవుని తల్లి నా యద్దకు వచ్చుట ఎలాగూ ప్రాప్తించను, దేవుని తల్లి మదర్ ఆఫ్ గాడ్ అని పిలుస్తారనమాట, పరిశుద్ధాత్మని పొంది, అమ్మా నీవు ధన్యురాలు ఆశీర్వదించబడిన దాను, ఎందుకంటే దేవుని యొక్క వాక్యము నెరవేరుతుందని నువ్వు నమ్మావు, మనం కూడా నమ్మాలి, బైబిల్లో ప్రతి ఒక్కటి నెరవేరుతుంది, నాకు కూడా అంతా తెలియదండి, తెలీదు అసలు 10-20% తెలుసో లేదో, ఇందులో ఎన్నో రహస్యాలు ఉన్నాయన్నమాట. నేను నిన్న యోబు గ్రంథాన్ని చదువుతున్నానండి, నిన్న మొన్న అప్పుడు చెప్పాలనుకున్నాను అది చెప్పలేదు యాక్చువల్గా. యోబు గ్రంథం 28వ అధ్యాయంలో 3వ వచనం అన్నమాట, ఏంటంటే నరులు అంధకారమునకు అంతము కలుగజేయుదురు, మ్యాన్ పుట్స్ అన్ ఎండ్ టు ద డార్క్నెస్, అది థామస్ అల్వా ఎడిసన్ గారు చదువుతున్నారంటండి. యోబు గ్రంథం ఒక జ్ఞాన గ్రంథం అండి, రీసెర్చ్ చేయొచ్చు అన్నమాట. అంటే ఏంటి, నరులు అంధకారానికి అంతం కలగజేస్తారా, ఆ మాట పట్టుకొని ఆయన ఇదిగో ఎలక్ట్రిక్ బల్బుని ఆయన తయారు చేశాడండి,
దేవుడు ఆయనకు అంత జ్ఞానం. అప్పుడు ఏమన్నారంటే బల్బును తయారు చేసిన తర్వాత బైబుల్ నన్ను వెలిగించింది, నేను లోకాన్ని వెలిగించాను అని ఒక్క మాట అన్నమాట. ఇప్పుడు ఈ లైట్స్ లేకపోతే రికార్డింగ్ జరగదు అసలు. కనుక దేవుడు ఆ థామస్ అల్వా ఎడిసన్ గారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుడు స్తుతించబడునుగాక. ఇంకా కొంచెం చదివితే ఏమని ఉంటుందంటే, నరులు భూమిని తవ్వి లోపల నుంచి గనులు తవ్వి 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 బంగారం వెండి బయటికి తీస్తారంట. తెలుసా, నేను అది చదువుతుంటే ఏమనుకున్నా అంటే ఇవే గనులు. బైబిల్ గ్రంథాన్ని చదువుతుంటే చదువుతుంటే మీకు బంగారం వెండి అని అలా అలా జ్ఞానాన్ని కలిగి ఉన్న ఈ జ్ఞానం, ఆ జ్ఞానాన్ని తన హృదయంలో కలిగి ఉన్నారండి. జ్ఞాన పాత్ర మందసం అని అన్నారనమాట మరియ తల్లి. ఇది దీని కొరకు మీరు రీసెర్చ్ చేయండి, దీన్ని ఇంకా ఇంకా లోతునకు వెళ్ళండి. సముద్రం లోపలికి వెళ్తే యేసుప్రభు అంటారు పేతురుతో, లోతునకు వెళ్ళి వల వేయ్య, అప్పుడు చేపలు దొరుకుతాయి. అలా డీప్గా అన్నమాట నాకు అనిపిస్తుంది అబ్బా, అంత డీప్గా బైబిల్ చదివితే ఎంత బాగుంటుంది అని. ఆ తర్వాత మరి ఎలిజబెత్ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఇద్దరు కలిసి అండి దేవుణ్ణి స్తుతిస్తారన్నమాట. ఇద్దరు, నా హృదయం ప్రభుని స్తుతిస్తుంది, నా ఆత్మ నా రక్షకుని అందు ఆనందిస్తుంది, ఏలయనా సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశారు. అన్ని పాటల్లో నాకు ఈ పాట చాలా ఇష్టమండి, నా హృదయం నిన్నే స్తుతించుచున్నది. 97లో ప్రభు నన్ను రక్షించినప్పుడు అక్కడ ముత్తంగిలో క్రీశ్రాజ్ ఫాదర్ గారు ఎక్కువ పాడతారండి, ఆయన రాసిందే నా హృదయం నిన్నే స్తుతించుచున్నది. నా కారులో కూడా నేను ఎప్పుడు అది వింటానన్నమాట, అది వింటూ నేను పాట పాడతాను. పాడుకునేటప్పుడు ఇంట్లో కూడా మరియ తల్లితో కలిసి పాడుతున్నటువంటి అనుభూతితో నేను ఉంటానన్నమాట. నేను జసింత తల్లి మరియ తల్లి కదా, సో మా అమ్మ అన్నమాట మన అమ్మ. నా హృదయం నిన్నే స్తుతిస్తున్నది, నా హృదయం ప్రభుని స్తుతిస్తుంది, ఈ లోకాన్ని కాదు. నా ఆత్మ నా రక్షకుని యందు ఆనందిస్తుంది. మన ఆనందము మన రక్షకుడు యేసు ప్రభువులో ఉండాలన్నమాట. సర్వశక్తిమంతుడైన దేవుడు నా ఎడల గొప్ప కార్యాలు. ఈ భూమి ఆకాశాన్ని దేవుడు వాక్యం ద్వారా, అంటే యేసు ప్రభువే వాక్యం, ఆ వాక్యం ద్వారానే సృజించారంట. సమస్తము ఆయన కొరకే, ఆయన ద్వారానే. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఉంటుంది, అలాగే కొలొస్సీలో ఉంటుంది, పౌలు చాలా చోట్ల రాస్తాడు ఆయన కొరకే. అలాంటి ఆ దేవుని కొరకు, దేవుని ద్వారా సమస్తాన్ని సృజించిన ఆ దేవుడు ఈ అమ్మాయి గర్భంలో రూపుదిద్దుకోవడం అంటే మనకేమన్నా అర్థమవుతుందండి? మనల్ని పరలోకం నుంచి దేవుడు చూస్తే మనం చిన్న మిడతలా కనబడతా ఉంటాం. నేను నన్ను ఊహించుకుంటాను, మిడత అంటే ఇంత ఉంటుంది, ఆ మిడత తల బ్రెయిన్ ఇంత, ఆ బ్రెయిన్లో ఎంత మనం ఒక 5-10% బ్రెయిన్ వాడుకుంటామంట. అప్పుడు అంత పెద్ద దేవుణ్ణి మనం ఏం అర్థం చేసుకుంటాం, నా ఎడల గొప్ప కార్యాలు చేశారు అని ఆ దేవుణ్ణి స్తుతిస్తారు. ఇద్దరు స్త్రీలు కలిసినప్పుడు ఇలా దేవుణ్ణి స్తుతించండి, ఒకరికొకరు శుభవచనాన్ని పలకండి. నేడు మీ ఇంటికి రక్షణ వచ్చింది, దేవుడు నిన్ను జాతులకి జ్యోతిగా చేయుదురుగాక, నీ ద్వారా దేవుడు సమస్త జాతులను ఆశీర్వదించుదురుగాక, నీవు మండుచున్న కాగడలాగా మండుదుగాక, అనేక మందిని దేవునితో నువ్వు కనెక్ట్ చేయదుగాక, నీవు ఒక ప్రవహించే నదిలాగా, కరుణా నదిలాగా, నీతి నదిలాగా నీ వందుగాక. దేవుడు నాటిన నీతి వృక్షాలుగా మీరు నీతి ఫలాల్ని ఫలించుదురుగాక. అలా మంచి మాటలు ఒకరిని చూసి ఒకరు. స్త్రీలు ఎప్పుడు ఇంకో స్త్రీని చూడగానే ఏం చెప్పాలి తెలుసా, నీ గర్భఫలం ఆశీర్వదించబడినది, నీ గర్భం నుంచి పుట్టిన బిడ్డలందరినీ దేవుడు దీవించుదురుగాక, ప్రభు మీ సంతానాన్ని మీ బిడ్డల సంతానమును కూడా వృద్ధి చేయునుగాక, భూమి ఆకాశములను చేసిన దేవుడు మీ కుటుంబాన్ని దీవించుదురుగాక, మీ ఇంట్లో నుంచి అనారోగ్యాన్ని దేవుడు తొలగించుదురుగాక, ఆయన తన ఐశ్వర్యాన్ని బట్టి యేసుక్రీస్తునందలి తన ఐశ్వర్యం బట్టి మీ అవసరాలన్నీ తీర్చుదురుగాక, మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఆయన దయచేయుదురుగాక, మీ ఇంట్లో ఎప్పుడు ఆనందం దేవుని యొక్క స్తుతి గానాలు మోగుతూ దేవుని స్తుతి మందిరం ప్రార్థనా మందిరం అని మీలు పిలువబడనుగాక.
ఇలాగే గాబ్రియల్ దూత ద్వారా, దేవుని దూతల ద్వారా దేవుడు మీకు శుభ సందేశాలని పంపించుదురుగాక. ఇలా ఇద్దరు స్త్రీలు కలవగానే మీరు ఒకరినొకరు ఆశీర్వదించుకోనండి అమ్మ. మీ పిల్లల్ని ఆశీర్వదించండి, మీ ఊర్లో అందరినీ ఆశీర్వదించండి. రొట్టెల ఇల్లుగా దేవుడు దర్శించే మా పట్టణంగా, దేవుడు దర్శించే పట్టణం బెథెల్, స్వర్గద్వారం అన్నమాట. మా ఊరు స్వర్గద్వారంగా దేవుడు దూతల ద్వారా మా ఊరిని ఆశీర్వదించుదురు గాక అని మనం ఆశీర్వదించుకోవాలి. ఆ తర్వాత మరి ఎలిజబెత్ అమ్మకి ప్రసవం జరిగి బాబుకి పేరు పెట్టి 8వ రోజు ఆ తర్వాత తిరిగి ఇంటికి వచ్చేస్తారనమాట. మరియ తల్లి ఇంటికి వచ్చినప్పుడు ఇంకా ఎంగేజ్మెంట్ జరుగుతుంది కదండి జోజప్ప గారితో. ఇప్పుడు పెళ్ళి అన్నమాట. పెళ్ళి టైంకి వచ్చేసరికి నేను అనుకుంటానండి, అమ్మ మరి పెళ్ళి పనులు జరుగుతున్నాయి కానీ నేను గర్భం ధరించున్నాను కదమ్మా, మరి వాళ్ళకి చెప్తే బాగుంటుంది కదా, మగ పెళ్ళి వాళ్ళకి యోసేపుతో చెప్తే బాగుంటుంది, అప్పుడు వాళ్ళు చెప్పుంటారు, అప్పుడు యోసేపు నేను చేసుకుని అంటాడనమాట. ఇప్పుడు మనం మత్తయి సువార్తలోకి వెళ్ళాలండి. ఇది ఎలా చదవాలంటే పరిశుద్ధ కుటుంబాన్ని ముందు లూకా సువార్త 1వ అధ్యాయం, తర్వాత మత్తయి సువార్త 18 నుంచి అనమాట, తర్వాత లూకా 2 అండి, తర్వాత మత్తయి 2, ఆ తర్వాత లూకా మత్తయి 3 అధ్యాయం కలిసి, అందుకే వేలు మీద వేలు పెడుతున్నాను. మత్తయి లూకా 4 కూడా కలిసేయండి. 3, 4 ఒకేసారి జరుగుతాయి కానీ ఇవి మాత్రము లూకా ముందు, తర్వాత మత్తయి. లూకా 1, మత్తయి 1, లూకా 2, మత్తయి 2 అండి. ఓకేనా? ఇప్పుడు మత్తయి సువార్తకు వచ్చినట్లయితే ఎంత గౌరవంగా మరియ తల్లిని గురించి వ్రాయబడిందో చూడండి. నూతన నిబంధనలో మొదటి పుస్తకం మత్తయి 1:18, ఏసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్లయినా, ఏసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్లనా ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయించబడినది, కానీ వారిరువురు కాపురం చెయ్యక మునుపే మరియ తల్లి పరిశుద్ధ ఆత్మ వలన గర్భం ధరించారు. ఒరిజినల్గా గ్రీక్లో రాసినప్పుడు అండి వివాహం నిశ్చయించబడినది, అంటే ఎంగేజ్మెంట్ అయిపోయిందన్నమాట. అయితే ఆ రోజులలో యూదులు మరి ఎంగేజ్మెంట్ తర్వాత భార్యాభర్తలుగా జీవించవచ్చంట, కానీ వీళ్ళు కాపురం చేయలేదు. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లూకా సువార్తలో జరిగింది కదండి, పరిశుద్ధాత్మని పొంది గర్భం ధరించి ఎలిజబెత్ అమ్మకు సేవ చేసి వచ్చే లోపల 3 నెలలు అన్నమాట. అప్పుడు ఆ తల్లి గర్భం ధరించి 3 నెలలు అని తెలిసినప్పుడు యోసేపు ఆమెని పెళ్లి చేసుకోకూడదు అనుకుంటాడు, మామూలు మనిషిలాగా అన్నమాట. అప్పుడు పెద్దవాళ్ళు పిలిచి అడుగుతారనమాట, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎందుకు వద్దన్నావు అని. ఆమె గర్భం ధరించింది అని తెలిస్తే యూదులు క్రూరులండి, రాళ్లతో కొట్టి చంపుతారు అమ్మాయిని అనమాట. అలా జరగడం ఇష్టం లేదు, మళ్ళీ చాలా ఇష్టం, అలాని పెళ్లి చేసుకోలేకపోతున్నాడు. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడి అయ్యా నేను ఏం చేయాలి అని ప్రార్థించి ఉంటాడనమాట. అప్పుడు కలలో దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, యోసేపుకు దావీదు కుమారుడవగు యోసేపు, మరియని వివాహం చేసుకోవడానికి నువ్వు భయపడొద్దు, ఆమె పరిశుద్ధ ఆత్మ ప్రభావం వలన గర్భం ధరించింది, నీవు ఆమెను స్వీకరించి అంటే పెళ్లి చేసుకొని పుట్టబోయే బిడ్డకు యేసు అని పేరు పెట్టాలి. యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపము నుండి విడిపించును అని చెప్పి మత్తయి రాస్తాడు. ఇది యెషయా ప్రవక్త ప్రవచించినట్లుగా, ఇదిగో కన్యక గర్భం ధరించి ఆమె ఒక కుమారుని కనును, ఆమె అతనికి ఇమానుయేలు అని పేరు పెడుతుంది. ఇమానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నారు. కలలో మాట్లాడిన తర్వాత అప్పుడు లేచి మరియ తల్లిని పెళ్లి చేసుకుంటారండి. అంటే అంత విశ్వాసం, దేవుడు ఏది చెప్తే అది చేస్తారన్నమాట. ఇది కల కదా అని ఆయన త్రోసివేయలేదు. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పుంటారు, అమ్మ ఈ పెళ్ళి జరిపించండి అని. అప్పుడు ఆ పెళ్ళి జరుగుతుందన్నమాట. అయితే శిశువు ప్రసవించినంత వరకు వారికి శారీరక సంబంధం లేదు అని వ్రాయబడుతుందండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం అయిపోతుంది. ఇప్పుడు లూకా 1, మత్తయి 1, తర్వాత లూకా 2,
లూకా 2కి రావాలండి. అక్కడ ఏంటంటే ఇంకా అగస్త్య చక్రవర్తి ఆయన పరిపాలిస్తూ ఉన్నాడండి. ఆయన అగస్త్య చక్రవర్తి పరిపాలనా కాలంలో క్రీస్తు పూర్వం 31 నుంచి క్రీస్తు శకం 14 వరకు 45 సంవత్సరాలు పరిపాలిస్తాడండి. ఈ అగస్త్య చక్రవర్తి పరిపాలనా కాలంలో ఒక మరి ప్రకటన చేయబడుతుంది అన్నమాట. అందరూ మీరు పుట్టిన ఊర్లకి వెళ్ళి మీ పేర్లు నమోదు చేయించుకోవాలి, జనాభా లెక్కలు అన్నమాట. దేవుని యొక్క చిత్తం చూడండి. ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వం 5 అన్నమాట. అప్పుడు మరి యోసేపు ఇక్కడ నజరేత్లో ఉంటున్నారన్నమాట. మరియ తల్లి యోసేపు ఇక్కడ నజరేత్లో ఉంటున్నారు. మరి యోసేపు దావీదు వంశానికి చెందినవాడు. దావీదు ఇక్కడ బెత్లహేమ్లో పుట్టాడనమాట. అప్పుడు వాళ్ళ సొంత ఊరు బెత్లహేమ్ కాబట్టి, దావీదు పుట్టిన ఊరు కాబట్టి మరియ తల్లిని జాగ్రత్తగా గాడిద మీద కూర్చోబెట్టుకొని జోజప్ప గారు మరియ తల్లిని తీసుకొని బెత్లహేమ్కి వస్తున్నారు. జనాభా లెక్కలు, ఏ ఇంట్లో చూసినా క్రిక్కిరిసిన జనం అన్నమాట. ఎన్ని తరాల వాళ్ళండి. ఇప్పుడు యోసేపు చూస్తేనే దావీదు వంశంలో 1000 సంవత్సరాల తర్వాత అన్నమాట. 28 తరాలండి మత్తయి సువార్తలో మీరు చదివితే మొదటి అధ్యాయంలో. అప్పుడు మరియ తల్లికేమో మరి నొప్పులు వచ్చేస్తున్నాయి, ఎవరు అడిగినా ప్లేస్ లేదంటున్నారు. ఇంకా చివరికి ఎవరో చెప్తారయ్యా పశువుల పాకలో కన్నా తీసుకెళ్ళు, నొప్పులు వస్తున్నాయంటే తీసుకెళ్తారు. నేను అనుకుంటా అది దావీదు వాళ్ళ పశువుల పాక అయి ఉంటుంది అన్నమాట. ఇంకా అప్పుడు అక్కడ మరి మరియ తల్లి యేసుప్రభుకి మరి జన్మనిస్తారండి. ఇంకా ఈ శుభ సందేశం చూడండి, ఎవరికి చెప్పాలి? దేవుడు పరలోకం నుంచి ఒక దూతను పంపిస్తారు. ఇవన్నీ మేము చూసామండి. మరి యేసుప్రభు అక్కడ పశువుల పాకలు జన్మిస్తారు. ప్రక్కన బెత్లెహేం పొలంలో గొర్రెల కాపర్లు గొర్రెలు కాచుకుంటూ ఉన్నారు. రాత్రి వేళ అంటే యేసుప్రభు రాత్రి పుట్టారనే కదా ఇక్కడ మరి నిదర్శనం కదా. 2:8 అన్నమాట. రాత్రి వేళ గొర్రెల కాపర్లు గొర్రెలు కాచుకుంటున్నప్పుడు పరలోకం నుంచి దూత వస్తాడు. దూత యొక్క వెలుగు వాళ్ళ మీద ప్రకాశిస్తుంది. వాళ్ళు భయపడతారు. అర్ధరాత్రి అన్నమాట, రాత్రి అని ఉంటుంది కదా. భయపడొద్దు, నేను మీకు ఒక శుభ సందేశాన్ని తీసుకొని వచ్చాను. సమస్త ప్రజలకు పరమానందంను కలిగించు శుభ సందేశాన్ని నేను మీ వద్దకు తీసుకొచ్చాను. నేడు దావీదు నగరంన మీకు ఒక రక్షకుడు పుట్టాడు. చూడండి, దావీదు నగరం బెత్లహేమ్ అన్నమాట ఇక్కడ అని చెప్తూ ఉండగానే పరలోకం నుంచి చాలామంది దూతలు వస్తారండి. చాలా వందల మంది దూతలు వచ్చేసి ఇంకా వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారన్నమాట. పరలోకంలో దేవునికి మహిమ, భూలోక వాసులకు సమాధానం. సమాధానం, గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్ అండ్ పీస్ టు హిస్ పీపుల్. ఒక శుభ సందేశాన్ని ఇస్తారు. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మనం వెళ్ళి చూద్దామా, వెళ్ళి చూద్దామా. ఎందుకంటే ఆ దూత ఏం చెప్తాడంటే, శిశువు పొత్తిగుడ్డల్లో చుట్టబడి ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూస్తారు. అప్పుడు వాళ్ళు వచ్చి చూస్తారండి, మరియ తల్లితో మరి మరి జోజప్ప గారితో ఉన్న బిడ్డను చూస్తారు. చాలా వాళ్ళు ఆనందిస్తారు, ఆరాధిస్తారు. మరియ తల్లికి జోజప్ప గారికి చెప్తారు, ఈ రాత్రిలో మీరు ఎలా వచ్చారని అంటే ఇలా ఇలా జరిగింది, దేవదూతలు వచ్చారని. అన్నీ కూడా మనసులో దాచుకుంటారంట. ఆ తర్వాత మరి బాబుకి 8వ రోజున దేవదూత సూచించినట్లుగా సున్నతి చేసి యేసు అని పేరు పెడతారు. ఆ తర్వాత బాబుని దేవాలయంలో సమర్పించాలన్నమాట. నిర్గమకాండం 12:2-13 వరకు దేవుడు చెప్తారు, మీకు పుట్టిన తొలుచూలు పిల్లల్ని నాకు అంకితం చేయాలి అని చెప్పి. అప్పుడు వీళ్ళిద్దరూ కూడా బెత్లహేమ్ నుంచి ఎరుషలేం కొంచెం పైన ఉంటుందండి, మరియ తల్లి జోజప్ప గారు బాలయేసుని తీసుకొని ఎరుషలేం దేవాలయానికి వెళ్తారనమాట. వెళ్ళి వాళ్ళు అక్కడ మరి తొలిచూలు బిడ్డ బాలయేసుని దేవాలయంలో కానుకగా ఇస్తారనమాట. అప్పుడు అక్కడ అన్నమ్మ ప్రవక్తి ఉంటారు, సిమియోన్ భక్తుడు ఉంటారు. ఆ తర్వాత మరి ఆ ఎరుషలేంలోనే మరియ తల్లి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుందండి, అన్నమ్మ గారి ఇల్లు, అక్కడికి వెళ్ళి ఉంటారనమాట. అప్పుడు మరి జ్ఞానులు వచ్చేసి దర్శించుంటారు. అప్పటికి బాబు కొంచెం పెద్దవాడు అవుతాడనమాట. ఆ తర్వాత లూకా సువార్తలో 2:41 యేసుప్రభుకి 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మరలా నజరేతు నుంచి ఎరుషలేంకి దేవాలయానికి పాస్క పండుగకి వస్తారండి. అక్కడ దేవాలయంలో
బాబు తప్పిపోతాడు, వాళ్ళు వెతుకుతారు, మరి వేద పండితుల మధ్య కూర్చొని ప్రశ్నలు వేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి ఆశ్చర్యం, ఇంత జ్ఞానం ఎట్లా వచ్చిందని. అప్పుడు వాళ్ళు ఇంకా వెతుకుతూ వెతుకుతూ మరి దేవాలయంలో బాబుని కనుగొంటారు. మరే తల్లి, నాయన ఇట్లా ఎందుకు చేసావు, బాబుని చూసి చూసి 3 రోజులకి దొరుకుతాడు కదా తల్లి హృదయం కదండి, నేను మీ నాన్న నీ కోసం ఎంత వెతుకుతున్నాము. కానీ యేసుప్రభు అంటారమ్మా, ఎందుకమ్మా అట్లా వెతికారు, నేను నా తండ్రి పని మీద ఉండాలి కదా, ఐ హ్యావ్ టు బి ఆన్ మై ఫాదర్స్ బిజినెస్. మనము మన సొంత బిజినెస్ మీద ఉండొద్దండి, ఈ లోకంలోనికి దేవుడు మనల్ని ఎందుకు పంపించారో దాని మీద ఉండాలన్నమాట. 12 సంవత్సరాల యేసుప్రభు చెప్తారు వాళ్ళ అమ్మతో. తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకా యెరూషలేం నుంచి మళ్ళా నజరేతికి వస్తారు. అక్కడ 30 సంవత్సరాలు వాళ్ళ తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించాడని Luke 2:51 ఉంటుందన్నమాట. అందువల్ల యేసుప్రభు జ్ఞానంలో ప్రాయంలో పెరిగారు. ఆ తర్వాత 30 సంవత్సరాల తర్వాత బాప్తిస్మ యోహాన్ దగ్గర బాప్తిస్మాన్ని తీసుకొని ఆ తర్వాత 4వ అధ్యాయంలో Matthew 4 చూద్దాము, సైతాన్ చే శోధించబడతాడు. మరి 5, 6, 7 కొండ మీద ప్రసంగం పరలోక రాజ్యాన్ని గురించి. మరి పరలోకానికి వెళ్ళాలంటే ప్రేమ పదంలో, నీతి మార్గంలో, శ్రమల మార్గంలో, యేసుప్రభు నడిచిన మార్గంలో, దేవుని చిత్తం చేసే మార్గమే అని బోధిస్తాడు. 8:9 స్వస్థతని గురించి, ఇంకా 10 శిష్యులకి ఆదేశాలు ఇస్తాడండి. ఆ తర్వాత తాను సిలువలో మరణింపవలసిన సమయం వచ్చినప్పుడు Hebrews 5:5-7 చదివితే వాళ్ళ నాన్నతో అంటారు, తండ్రి ఇదిగో నీ చిత్తం చేయడానికి నేను ఈ లోకానికి వచ్చాను, నువ్వు నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు నీ చిత్తం చేయడానికి, తండ్రి నీ చిత్తమే నెరవేరనిమ్ము, ఈ పాత్ర అంటే దేవుని చిత్తం అండి. అప్పుడు దేవుని చిత్త ప్రకారం తనను తాను సిలువలో తాను సమర్పించుకుంటాడు సిలువ మరణానికి. మనకి రక్షణ ఆయన సిలువ మరణం ద్వారా అన్నమాట. అలా మనకి రక్షణ తీసుకొని వస్తాడు. ఎంత తగ్గించుకొని సిలువ మరణం వరకు తండ్రికి విధేయించి ఇప్పుడు తండ్రి కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అన్ని నామముల కంటే ఘనమైన నామము దేవుడు యేసుప్రభుకి ఇచ్చారు. ఇలా దేవుని చిత్తం చేసిన ఈ కుటుంబము మనకి ఆదర్శంగా ఉండునుగాక. నేను వచ్చేటప్పుడు కూడా ఆలోచిస్తున్నాను, మన కొరకు ప్రాణ త్యాగం చేశాడు, తన కోసం ఏదైనా సంపాదించుకున్నాడా, వాళ్ళ అమ్మ నాన్న కొరకు కూడా అన్నిటినీ ప్రాణ త్యాగం చేశాడు. యేసుప్రభు మనల్ని దేని నుంచి విడుదల ఇవ్వడానికి వచ్చారంటే హీ కేమ్ టు డెలివర్ అస్ ఫ్రమ్ సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్. నాకు నాకు అనేది కాకుండా మనము అదర్ సెంటర్డ్ లైఫ్, యేసుప్రభులాగా ఇతరులకి మేలు చేసే వ్యక్తులుగా, ప్రాణ త్యాగం చేయకపోయినా మేలు చేసే వ్యక్తులుగా ఉండాలి అని దేవుని యొక్క అభిష్టం అండి. ప్రార్థించుకునే ముందు ఈ పరిశుద్ధ కుటుంబంలో జరిగిన సంఘటనల యొక్క క్రమం ఒకసారి స్క్రీన్ మీద చూద్దామండి. నేను చదువుతాను, మీరు చూడండి. Luke 5:5-8 అండి. ఆ తర్వాత Matthew 1:1 జరుగుతుంది, తర్వాత Luke 2, తర్వాత Matthew 2, ఇంకా Luke, Matthew 3, 4 వచ్చేసరికి ఒకేసారి జరుగుతాయండి. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ పరిశుద్ధ కుటుంబం, జేసు మరియా జోజప్పల కుటుంబం ద్వారా మేము ఎలా జీవించాలి, స్వార్థం లేకుండా దేవుని చిత్తం చేస్తూ ప్రాణత్యాగం చేశారు యేసుప్రభు నా కొరకు. నా కొరకు ప్రాణత్యాగం చేసిన, నా కొరకు రక్తం చిందిన ఆ క్రీస్తుకి సాక్ష్యంగా నేను నా కుటుంబం జీవిస్తాం. అలాంటి ప్రతిజ్ఞ చేసుకొని ప్రభా, మా నుంచి స్వార్థము, అసూయలు, అవినీతి తొలగించి ప్రభా, ఇతరుల మేలు కొరకు జీవిస్తూ దేవుని చిత్తం చేసే కృప మా అందరికీ దయచేయమని యేసునామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరిశుద్ధ కుటుంబం, తిరు కుటుంబం మనందరికీ ఆదర్శనీయంగా ఉండునుగాక. God bless you. Have a blessed day.